బాక్సాఫీస్ దగ్గర రంగస్థలం జోరు 11వ రోజు కూడా కొనసాగి మంచి వసూళ్లతో దుమ్ము లేపింది. దాంతో సినిమా కలెక్షన్లు ఓవరాల్ గా అదిరిపోయే లెవెల్లో కొనసాగుతుండటం విశేషమనే చెప్పాలి. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 11వ రోజున 1.9 కోట్ల షేర్ మార్కును అధిగమించి సంచలనం సృష్టించగా టోటల్ వరల్డ్ వైడ్ గా 2.05 కోట్ల వరకు షేర్ను వసూలు చేసి స్టడీ రన్ ను కొనసాగిస్తుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ సినిమా కలెక్షన్లు ఓ రేంజ్ లో పెరిగాయనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో 67.3 కోట్ల వరకు షేర్ ని అందుకున్న ఈ సినిమా 11వ రోజు వసూళ్లతో కలిపి 69.2 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఆవాల టోటల్ గా 10 రోజులకు గాను 92.2 కోట్ల షేర్ ను అఫీషియల్ గా అందుకున్న రంగస్థలం సినిమా 11వ రోజు 2.05 కోట్ల షేర్ తో 94.25 కోట్ల షేర్ మార్కును అధిగమించి టాలీవుడ్ చరిత్రలో మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది. సినిమా ఇప్పటికే నైజాంలో 20 కోట్ల మార్కును, సీడెడ్లో 13.5 కోట్ల మార్కును అధిగమించి ఆల్ టైమ్ టాప్ రికార్డును నమోదు చేస్తూ దూసుకుపోతుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 155 కోట్ల మార్కుకు చేరువగా అవ్వగా సినిమా స్ట్రాంగ్ డాన్ ను ఇలాగే కొనసాగిస్తే ఖైదీ నెంబర్ 150 నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అద్భుతమైన బాక్సాఫీస్ రన్ ను కొనసాగిస్తున్న రంగస్థలం సినిమా ఇప్పటికే అనేక రికార్డులను తిరగరాసింది. ఓవర్సీస్ లో ఇటు డొమెస్టిక్ మార్కెట్ లో సంచలన రికార్డు నమోదు చేస్తూ దూసుకుపోతున్న రంగస్థలం సినిమా 2వ వారం ముగిసే సమయానికి 98 కోట్లకు చేరువగా వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. థర్డ్ వీకెండ్ లో సినిమా హిస్టారికల్ 100 కోట్ల షేర్ మార్కును అందుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత సినిమా లెక్క ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.